Swapna, I think it's either Kay. Booking close. Manavar Bruno, you prelagay. Pony Linden in Tikil Patano, Mitrudendi. Nonsense. Nato chick, ticket dark level, Vilipodama. Chudu, Bandrupal and a seret, very black or tragic. Ticket to Duruta Ledone. Tragic the letter. Mama, pick ticket into the Pali, Mama, hook up at the base of the Roman Jama. If they sold a beggar's equipment. Get out. Get out. Ticket to the open for the day. Near birthday. Just a little. Dirty people. I hate them. Bad luck, Swapna. Black luck would I pay. Agande, a scooter wala they get a ticket on the Sampadistan Chudu. Excuse me. Yes, please. Oh, you. Yes. Yandi, Miss Simba Kuchara. Laden, Harikada Kalakshapan Kuchara. What do you mean? Well, what can I do for you, please? My ticket kawali. Sorry. Adukkune alavatu meekundemo kani daanam chese aacharam naaku ledu. Very sorry. Dharmam daanam akkarledu. Dabbu parastanu. 50 rupayalu tisko. 50? Poni 100? 100? Chalava. 150 istanu. Take 200, man. Babu, dharmam cheyandi babu. Biddiki paalu levu babu. Mr. All right. Ronald is going to make a ticket out on a camp of Pentan Lady. Kanya, double this can Miriam Mushamakival. Daniki, near Patkilivala. Yes. What nonsense. Lata, he double Danik Pare. Ticket to Vendi. Sorry. A Mustamak Dabbits and Amai covered a ticket on my question. Timirekwe. Madam Satharananga Kalunet Kekinavalaka Timirikutundi. సాధారణంగా డబ్బు ఎక్కువ ఉన్న వాళ్ళకే కళ్ళు నెత్తికొక్కుతాయి అండ్ ఆఫ్టర్ ఆల్ 5 రూపీస్ టికెట్ ని 200 రూపీస్ పెట్టుకునే స్తోమత ఎవరికుంటుందో కాస్త కామన్ సెన్స్ తో ఆలోచిస్తే ఎవరికి మీరు ఎక్కువ మీకే తెలుసు గుడ్ బై పదండి వెళ్దాం ఇడియట్ ఎంత గొప్ప ట్రీట్మెంట్ చెప్పారు బాబు గారు ఎనకడికి ఎవడో చెప్పాలండి మానం పోతే ఏటవుద్ది ప్రాణం మిగిలితే చాలన్నట్టుగా పేరు పోతే ఏటుడుద్దండి ఏంటిగా డబ్బు ఉండాలి కానీ వారితో పాటే మీరు అలా అంటే నేను చెప్పలేను కానీ నల్లి నల్లి నలుగురు నవ్వుతుంటే డబ్బున్నా సిగ్గుపడాలి కదా నీ పెళ్ళని రంకుమోడు తగులుకుపోను డబ్బు పదవి కోసం సిగ్గు లద్ద వదిలేసుకోవాలయ్యా మహామహా మంత్రులటోళ్ళు ఆడోళ్ళు ప్యానీలు తల్లి పెదవులు సీకుడుతూ ఉంటే పదవులట్టుకోదలటం లేదు నువ్వు నేను లెక్కేటి బొచ్చు అబ్బా భూతల బసవరాజు గారని పేరుకు తగ్గట్టు ఇంత దారుణమైన భాష మాట్లాడాలి బావగారు గేదెలు వెనకమాల పేడగంపలు ఎత్తుకుని పరిగెత్తిన వాళ్ళం ఏదో పనులు చేసి ముండేసాలేసి సొమ్ములు గడించి సిల్క్ సొక్కాలు వేసాం కదా అని బాస ఎక్కడ మారుద్ది కంపు కంపు కరెక్ట్గా మాట్లాడారండి కాకపోతే నా కొడుకుని అల్లుడు కావాలని ఆయన దొరబాబులా తయారు చేయాలని పార్ని పంపించాను నేను అక్కడ పార్ని తిరిగి వస్తే నీ కూతురుతో దొరల భాషలో మాట్లాడతాడు అంతకీ మీ అబ్బాయి గారు ఎక్కడున్నారండి అండమాన్లోనా నీ అమ్మ అండమాన్ వారిటి మానవ ఏట్రా వాళ్ళు లండన్లో ఉన్నాడు ఆ పైన అమెరికా వెళ్తాడు ఇదంతా ఎస్బీకి తెలుసు బావా తమాషాగా అడిగాడు అంతే అది సరే ఈ నా కొడుకుని ఎస్బీఎస్బీ అంటావు కదా ఇదేంటి స్టేట్ బ్యాంకా కాదు సోంబేరిగాడు అని ఏం కాదు సార్ నాది స్పెషల్ బ్రెయిన్ అని ఆంధ్రదేశం అందరికీ తెలుసు అందుకే ముద్దుగా ఎస్బీ అని పిలుచుకుంటారు ఇంతకీ మీ అబ్బాయి విషయం చెప్పారు కాదు చెప్పడానికి ఏంటుందిరా ఆ నా కొడుకు పారి నుంచి కిందకి రావాలి కానీ వ్యాపారంలో భాగస్వాములైన బావా నేను బయట జాకెట్ లాగా బంధువులు అయిపోతాం అది సరే కానీ బావా మా కోళ్ళ పెళ్ళేది దీపావళి తపస్సులాగి సప్పుడేటి చెప్పాలరా మీకు ఏటైందమ్మా ఏమైందా వీళ్ళకి ఒళ్ళు పొగరెక్కింది కళ్ళు నెత్తికెక్కాయి నాకు వెల్లుల్లిపాయ వాసన పడదని సాంబార్లో గానీ చట్నీలో గానీ వేయొద్దని 1000 సార్లు చెప్పాను కానీ వాళ్ళు వేశారు అది కాదు అమ్మాయి గారు పొరపాటు నోటు పడింది ఒకటి రెండు అని కాదు అసలు ఎంత వేశారు ఏదో ఫోన్లేమ్మా అరే మీరు ఊరుకోండి డాడీ మీకేం తెలీదు నాకేమీ తెలియదు కానీ ఈ పూటకు నువ్వు ఏ హోటల్లో టిఫిన్ చేసి సరే మీరు చెప్తున్నారు కనుక ఈసారికి వెళ్ళిన ఎక్స్క్యూజ్ చేస్తున్నా అంకుల్ ఇక మీద నేను కోపంలో ఉన్నప్పుడు రాకండి ఓకే కోపంలో ఉన్నప్పుడు వస్తానేమో కానీ చేతో సాంబార్ నప్పుడు మాత్రం రానమ్మా నా కొడుకుని రావద్దని చెప్పి మరీ పిలిచేస్తాను సాంబార్ వాసనతో కుమ్ కుమకుమలు ఆడిపోతున్నారండి నీ వాళ్ళకం చూస్తా ఉంటే నా మీద పడిన నిన్ను నాకేసేటట్టున్నావు Thank you.
ఒక కొత్త రకం ఎంటర్టైన్మెంట్ ఏర్పాటు చేస్తాను చూడండి. ఏం తాత బాగా ఆకలిస్తుంది అనుకుంటా? అవును తల్లి, నిన్న నుంచి గంజి చుక్క కూడా గతిలేదమ్మా. గంజి చుక్క ఎందుకు? నేను చికెన్ ముక్క పడతానుగా. మా తల్లే మా తల్లే, నిన్న దేవుడు చల్లగా చూడాలమ్మా. చల్లగా చూస్తాడో వేడిగా చూస్తాడో అది నాకు అనవసరం. ముందు నేను చెప్పేది విను. అలాగే తల్లి. ఈ చికెన్ ముక్క నేను ఎగరేస్తాను, నువ్వు నోటితో పట్టుకుంటే తినచ్చు, కింద పడితే మాత్రం ముట్టుకోకూడదు. చేతులు వెనక పెట్టుకో. రైట్, రెడీ. ఏం చెప్పాను? కింద పడితే తీసుకోకూడదు. ఇంకొకసారి విసురుతాను, ఈసారి నేను జాగ్రత్తగా పట్టుకో. అలాగే తల్లి. రెడీయా? పట్టుకో. ఇంకోటి. వద్దు తల్లి, నేను పట్టుకోలేను కానీ నా చేతికి చేతాలి తింటాను. అదేం కుదరదు, కష్టపడి సంపాదించి తింటేనే రుచిగా ఉంటుంది. కష్టపడాలి నువ్వు. ఓకే, అందుకో. ఎక్స్క్యూజ్ మీ ప్లీజ్, వాట్స్ హిస్ నేమ్? Annie, oh, what a wonderful name. Oh. May I please take it little while, please? With yeah. pleasure. Thank you. Thank you very much. It's okay. Hello. Hi, cinema ticket. Yes, cinema ticket, but cost a ticket. 200 rupees ticket. See, madam, ఈ కుక్క కూడా మీలాగే కాస్త టెక్ ఉంది, కానీ మీ టెక్ దీని మీద చూపించారంటే మీ పిక్క పట్టుకుంటారు. ఎస్, ప్రస్తుతం ఇవన్నీ తినాలని తగత పడుతుంది. మీరు అడ్డుపడ్డారో చెప్పానుగా, టెక్క టెక్క. కమాన్ యాని, కమాన్. గడ్డి కూర్చుని హాయిగా కడుపు నిండా తిని ఎంతసేపు నీ ఆకలితో ఆడుకుంటున్న వీళ్ళకి ఆకలి బాధ అంటే ఏమిటో ఎలా ఉంటుందో తెలిసి రావాలి. ఏ ఏళ్ళు బతుకు బాబు. మిస్టర్, అనవసరంగా నాతో కయ్యాని కాల్దిద్దా. నేనెవరో తెలుసా? తెలుసు. డబ్బులో పుట్టి డబ్బులో పెరిగి డబ్బు కారణంగా పొగరెక్కిన మనిషి, ఆకలికి అర్థం తెలియక ఆకలితో బాధపడేవాడిని చూసి ఏడిపించి నవ్వుకునే మనిషి. వై షుడ్ ఐ షట్ అప్? అడిగావు కాబట్టి చెప్పాను. తాత, చికెన్ ఎలా ఉంది? బాగుందా? బాగుంది బాబు. పాపం వాళ్ళకు కూడా ఒక ముక్క విసురు, ఎవరికంటే వాళ్ళు తింటారు. వద్దులే బాబు, అట్ట చేస్తే వాళ్ళకి నాకు తేడా ఏమిటది బాబు? ఆహా, ఎంత మంచి మాట చెప్పావు తాత. వాళ్ళకంటే నువ్వే అన్ని విధాలు గొప్ప మనిషి. కానీ చూడండి, చిల్లర డబ్బులు అల్లరి పిల్లలు, మీ ఫుడ్ అంతా నైవేద్యం అయిపోయింది, 7-8 మైళ్ళ లోపల మీకు కనీసం టీ కొట్టు కూడా లేదు. పోనీ కారులో ఎక్కడికైనా వెళ్ళి ఏదైనా మెక్కుదామని అనుకుంటున్నారేమో, ఆ ఛాన్స్ కూడా ఇవ్వను. కారులో మీరు వెళ్ళే పరిస్థితి ఉండదు, మీరే కారును తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది. గుడ్ బాయ్, ఆల్సో బ్యాడ్ బై టు యూ. నీ గాలి కూడా తీయాలా? నిన్ను ఏం చేస్తాడు చూడు. ఎక్కడి నుంచైనా ఆకలితో మలమలం ఆడిపోయే పేద బ్రతుకులతో పరాజకాలు ఆడుకు. గుడ్ బాయ్. చందా మామ, ఒక్కటి కాకపోతే మరొకటైనా వస్తుంది కదా అని ఇద్దరికి చెప్పా. ఇద్దరిలో ఏ ఒక్కటి రాకపోయినా మనకి ఇవాళ ఉపవాసమే. అమ్మ నీ అమ్మ, ఒకటి వచ్చేసింది. ఇవాళ మంచున్నవాడు తెగిపోవాలి వస్తున్నా. ఏ గంట వచ్చిందో? అడ్డి కనకమా, నువ్వుటే అమ్మ నీ అమ్మ నల్ల టైర్ లేకున్నావే. నాకు మీ మీద కోపంగా ఉంది. మీ పిన్ని నా తెలియపడం ఏంటే కంగడోలు రంగమ్మా. అది నా పక్కింటిది, అయితే అది కూడా ఎవరైతేనేటే నిన్ను మీ పిన్ని కంటే బాగా చూసుకుంటాను. అమ్మ నీ అమ్మ పలిసిన బందర్లట్లా కొన్నది. నిన్ను పెట్టకూడదు. అమ్మ నీ అమ్మ
కారింగిదిలో కాకిపోతలాగా ఇప్పుడు కాలింబల్లేటి చూడు, నేను దీపం ఆర్పేసి వెళ్తాను, నువ్వు ఎక్కడే ఉండు, నేను మళ్ళీ వస్తాను. అమ్మని అమ్మ, ఆ బ్రాహ్మణమ్మ కూడా ఇప్పుడే రావాలా? తాగి రాకూడదు. అమ్మని అమ్మ, ఎస్పీగా యాలకానాల రైడింగ్లకు వచ్చి ఎస్ఐ గారిలా ఇప్పుడు ఊడిపడ్డావేట్రా? నాకు అప్పులు ఇచ్చే కుంటాడు చక్రాల బండి వేసుకుని నన్ను టాకు టాకు డాగలా వెంట తరుగుతున్నాడు. వాడిని తప్పించుకుందామని మీ కొప్పు కొప్పు కొంపలో దూరాను. నీకు ప్రమాదం వస్తే నా కొంపలో దూడం ఏంట్రా? నీ పిల్లని సంతలేట, అది ఒప్పుకుంటే అలాగే పెట్టేయండి, నన్ను మాత్రం కప్ప కప్ప కాపాడండి. అమ్మో, పోలీస్ కుక్కల వాడు వచ్చేసాడు, నేను ఆ చీకటి కథలో దాక్కుంటాను. ఆ కథలో మాత్రం దొరకరా, నీ పిల్లని ఏకంగా అమ్మేయండి. అబ్బా, మీరెక్కడ దొరికారండి? అమ్మ, ఆ చీకట్లో అది నన్ను అనుకుని ఆడినట్టుకుంటే పుట్టినొకరు సంపెత్తాను. ఏంటి తలుపు కొడితే తొందరగా తీరేంటి? జగదాంబ నువ్వుటే? నా పేరు బ్రహ్మరాంబ, జగదాంబ ఏంటి? ఏదో రాంబ. ఏమిటా ఏమిటా గదిలో మూలుగులు అనిపిస్తున్నాయి? ఏంటది నిజమే, నేను అమ్మ పల్లెల్లో ఎట్టి దాన్ని అడిగి అప్పగించాను. ఏమిటది? అదేం లేదు, మా ఇంటికి సొట్టం వచ్చాడు, పల్లాలకి పల్లాలు ఫుడ్ తిని కడుపు నొప్పితో ఆ గదిలో మూలుగుతున్నాడు యదవనా కొడుకు. ఆ గదిలో ముద్దులు చెప్పుడు వస్తుంది? ముద్దులు లేదు, గుద్దులు లేదు, దాని పని అలాగే అయిపోయింది. ఇంకా ఆగడం లేదు. రమరాంబా, మనం సినిమాకి వెళ్దామా? పదెళ్దాం యదవనా కొడుకు. అమ్మయ్యా, కుంటాడు తరిగితే తరిమాడు కానీ గొప్ప ఛాన్స్ తగిలింది. చీకట్లో రాజు రాజు అంటోంది, బస్సు బస్సు బసవరాజు అనుకుందేమో. నే జారుకుంటా. ఏటండి బాబుగారు, గా దూడిసేయమంటారా? ఓర్నీయం ఒక గదేటే, ఆ పరుపు దుప్పటి కూడా సరిచేసే. పత్తలు, నేను నిన్ను సరిచేస్తానే. ఎన్న ముద్దలా ఉన్నవే డాడీ డాడీ. ఏటే పరుపు సరిచేయమంటే అలా మీద మీదకి వస్తావు, తిరిగి సాట్ అయిపోగలరు డొక్క. ఎలా వెళ్ళి కాగిపడరాపా. డాడీ యూసి, ముదిరిపోతే లాభం లేదు. ఏట్రా నీ అమ్మ ముదిరిపోయేది ఏట్రా? బెండకాయ ముదిరినా బ్రహ్మచారి ముదిరినా లాభం లేదని ఇంగ్లీష్లో సామెత ఉంది. బొక్కలో సాగు తెలుగులో కూడా సచ్చింది లేవా? ఇప్పుడు ఏంటంట డాడీ యూసి, స్వప్న ఎంత ట్రై చేసినా కనీసం నా ఒడ్డు పొడిగానే చూడటం లేదు. దాన్ని కొంగుచుకున్న బ్యాక్ తిరుగుతుంటే ఫ్రంట్ నుంచి ఎవడో వచ్చి లబడేస్తాడు, అప్పుడు బ్యాక్ నేను సన్నాసిదనై ఉండిపోవాలి. నీ అమ్మ అందుకని నేను ఇప్పుడు ఏడ్ చేయాలంటావా? నేను వెళ్ళి ఆ స్వప్నము సహించుకులాకొచ్చి నీ చేత రేపు చేయించాలంటావా? అంత అవకాశం కల్పిస్తే డాడీ ఈజ్ గాడ్ అని చెప్పుకోవచ్చు. స్వప్న లాభం లేదనిపించి మరొమ్మని ప్రేమించడం మొదలెట్టాను. అమ్మ నీ అమ్మ, నువ్వేం తెక్కలోడు కదరా నా కొడక. ఎవర్రాది యూసి డాడీ, గాంధీనగర్లోని గజ్జల గురునాథం గారి డాక్టరు గజ్జల సుందరిని నిన్న నుంచి చెడామడాలు అలవాడిస్తున్నాను. సంపేవరా నా కొడుకు. ఏమిటి డాడీ? అయ్యో అది నీ చెల్లెలవుతురా, లవ్వుకి మానే కలిపోతాయి. ఏమిటి గజ్జల గురునాథం డాక్టర్ నా చెల్లె? అవునరా. అంటే నువ్వు ఆయన ఫస్ట్ వైఫ్ను కూడా? అయ్యో అదంతా పెద్ద చరిత్రరా, ఆ సుయాన నీ చెల్లెలవుద్ది, దాని తోలికెళ్ళమా. కర్మ, సరే డాడీ, నేను మరో దాన్ని చూసుకుంటాను. చూస్తే చెప్పు లేదా చెప్పి చూడు. ఇలాంటి డాడీ కడుపును పుట్టానంటే దేశంలో దేని జోలికి వెళ్దామన్నా అక్కో చెల్లి అవుతుంది. రెండు సార్లు డాష్ ఇచ్చింది, చాలా బాగా ఇచ్చింది, కరెంటు షాకులా ఇచ్చింది. డాడీ దీన్ని చూసి మండిపడుతుంటాడు. పైగా డాడీకి ఇది ఏమీ కాదు, ఏమైతేనే దీన్ని లవ్ చేస్తాను. ఏంటి బాబుగారు? దీన్ని ఇంగ్లీష్ లవ్ అంటారు, తెలుగులో ఏమంటారు నాకు తెలీదు. నేను నిన్ను లవ్ చేస్తున్నాను, ఇక నన్నెవరూ ఆపలేదు ఆపలేదు. ఏమిట్రా అన్యాయం, పని వస్తా సింధులేట్రా? ఇలాంటిదైతే ఎట్టి పరిస్థితుల్లో నా చెల్లి అవడానికి వీల్లేదు, అందుకే దీన్ని లవ్ చేస్తున్నాను. నీ చెల్లెలు కాదురా? నాకు తెలుసు ఇది నా చెల్లెలు కాదు డాడీ.
ఇప్పటికి నేను జయించాను. ఏట్రా జయించావు రే, దాన్ని మర్చిపోతే డొక్కలు తన్నే గెల్ల. అది నీ చెల్లెలు కాదు కానీ మీ తల్లితో సమానం. ఏమిటి ఆఖరికి దీన్ని కూడా స్పేర్ చేయలేదా? స్పేరేట్రా నీ మొహం, స్పేరిటేర్లేదురా. నీ తల్లి పోయినప్పటి నుంచి అదే నన్ను సాగుతూ ఉండేది. అది నీకు తల్లి దైవం, నువ్వు దండం పెట్టుకో. కర్మ ప్రతి నాకు చెల్లె అవుతుంది, ఇక నాకు పెళ్ళి అయింది ఇప్పుడు. హాయ్, నిజంగా మీ ప్రేమ ప్రేమ నగర్ హీరో కళ్యాణ్ కంటే, ప్రేమాభిషేకంలో రాజేష్ కంటే చాలా గొప్పదండి. ప్రేమించి పెళ్ళనేసరికి వెనకడుగు వేసే ఈ రోజుల్లో ప్రేమించిన నాటి నుండి కళ్ళు కళ్ళు తప్ప ఒళ్ళు ఒళ్ళు తగలకుండా పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడుతున్నారు. ఏమిటండి, నేను వాగుతుంటే మీరేం పట్టించుకోరు? థింకింగ్ సులోచన, డీప్ థింకింగ్. మీ అమ్మగారి పేరేంటి? బాలనాగమ్మ. ఒక్కసారి మీ అమ్మగారిని కలుసుకుని ఒకే ఒక ప్రశ్న అడగాలని. ఏమిటది? మా నాన్న నీకు తెలుసా అని. తెలుసో తెలీదో అడగడానికి మా అమ్మగారు బతికుంటే కదా. యువర్ మదర్, యువర్ డాడీ ఉన్నాడు. ఇదివరకే మీ సంగతి చెప్పానండి, రండి ఇప్పుడే వెళ్ళి డాడీతో మాట్లాడండి. శుభ సూచకం, గాడిని కూడా వచ్చింది. ఐ మస్ట్ టాక్, కమ్ ఆన్ కమ్ ఆన్ కమ్ ఆన్. మా నాన్నగారు హాల్లో ఉన్నారు, వెళ్ళి మాట్లాడండి. ఎవరది? నేను మీ కాబోయే అల్లుడు సార్, పేరు రమేష్, ఫారెన్ ఎడ్యుకేషన్. ఉద్యోగం చేయాల్సిన అవసరం లేదు, బోర్డంత ప్రాపర్టీ ఉంది. కాలు మీద కాలు వేసుకుని బతకచ్చు. కాలు మీద కాలు వేసుకుని బతుకుతావో నోట్లో వేలేసుకుని బతుకుతావో అది నాకు అనవసరం. మీరిద్దరూ ప్రేమించుకున్నారు అంతే సార్ అన్నట్టు మీ నాన్నగారి పేరు బూతుల బసరాదండి. అయితే మీ అమ్మగారి పేరు వెంకట సుబ్బమ్మ? అవును, మీరు అచ్చన్న అలాగనే ఉన్నారు. మా అమ్మగారు మీకు తెలుసా? తెలుసు బాబు, నాకు బాగా తెలుసు. ప్రతి మనిషికి ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. 1942లో నేను కార్పొరేషన్లో కుక్కలు పెట్టే ఇన్స్పెక్టర్గా పనిచేసేటప్పుడు నా మక్కుని తీసుకుని అలా షికారుకి వెళ్ళేవాడిని. మీ అమ్మ కూడా ఆడకుని తీసుకుని షికారుకి అదే చోటుకు వచ్చేది. ఆ రెండు కుక్కలకు స్నేహం ఏర్పడింది, మాకు ఏర్పడింది. ఆ ఫలితంగానే నువ్వు పుట్టావు. బాబు, నా కూతురు నీ చెల్లెలు, పెళ్ళి గిళ్ళి మాట మానే, కళ్ళు పోతాయి. ఏట్రా నా కొడక మళ్ళీ ఏమన్నా ప్రేమించావా? ప్రేమించాను. ఆ పిల్ల తండ్రి పేరు? కుక్కల ఇన్స్పెక్టర్ కోనేటిరావు. తండ్రి పేరు? బాలనాగమ్మ. బాలనాగమ్మ అమ్మ నీ అమ్మ, నీకు పెళ్ళైపోయిందిరా. ఆ బాలనాగమ్మకి నాకు ఏ సంబంధం లేదు. అయినా ఆ అమ్మాయి నాకు చెల్లెలే అవుతుంది. అది ఎలా అవుతుందిరా? పిచ్చి నా కొడక. పిచ్చివో తండ్రి, నువ్వు నా తండ్రివి కాదు, అతను నా తండ్రి. ఏట్రా నువ్వు చెప్పేది? ఆగు, నేను నీకు పుట్టలేదు, అతనికి పుట్టాను. అమ్మ నీ అమ్మ.